హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో అయితే ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసానండి. పొంగల్ అండి, చాలామంది ఫేవరెట్ అండి పొంగలు. చాలా తొందరగా కూడా రెడీ చేసుకోవచ్చు, అలాగే మనం మార్నింగ్ టైంలో తీసుకోవడం వల్ల తొందరగా కూడా డైజెషన్ అవుతుందండి. పెసరపప్పు కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1 కప్ రైస్కి నేనైతే 3 కప్స్ అయితే వాటర్ తీసుకుంటాను. అంటే మనకి చాలా మెత్తగా లూజ్గా రావాలి కదండి, మరి గట్టిగా అన్నం లాగా తింటే పొంగల్ అనేది టేస్ట్ ఉండదు, బాగుండదు, ప్లస్ గట్టిగా కూడా అవ్వకూడదు. ఇంకొకటి ఏమంటే మనం చేసిన తర్వాత కాసేపటి కూడా పొంగల్ అనేది గట్టిగా అవుతుంది, అందుకని చెప్పేసి నేను క్వాంటిటీ తీసుకోవడం అయితే 1 కప్కి 3 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, అలాగే 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టుకోవాలండి. నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులోకి అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి, ఆయిల్తో కంటే నెయ్యితో చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. నెయ్యి కాగిన తర్వాత అండి ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, మిరియాలండి. మనకి పొంగల్లో బాగా టేస్ట్ అనేది వచ్చేది కూడా మిరియాల వల్ల. మిరియాలు వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది, మనం తినడానికి టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అవ్వాలా. ఫస్ట్ టైము చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారండి, అంత ఈజీగా చేసుకోవచ్చు, అందులో త్వరగా కూడా అయిపోతుంది. రైస్ మాత్రం కాసేపు ముందే ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి పొంగల్ కూడా చాలా బాగుంటుందండి. దాని తర్వాత జీడిపప్పును అయితే యాడ్ చేసుకోవాలండి, ఆప్షనల్, మన ఇష్టం, చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ఖచ్చితంగా ఒకసారి అయితే టచ్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. తర్వాత ఇంగువ అండి, ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కరివేపాకు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ముందు వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే నన్ను లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చెన్నక్కాయ పప్పులు అండి, ఇవి కూడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వద్దు, నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా నేను ఫ్రై చేశానండి. చెన్నక్కాయ పప్పులు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత కొత్తిమీర, కంపల్సరిగా కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేయండి, దానివల్ల కూడా మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే వాటర్ని యాడ్ చేసుకుంటామండి, ఎందుకంటే వాటర్ అనేది బాగా మసిలిన తర్వాత మనం రైస్ వేస్తే రైస్ చాలా బాగా ఉడుకుతుందండి. ఫస్ట్ రైస్ అయితే యాడ్ చేసుకుందాము. సారీ అండి, ఇందులోకైతే పసుపు యాడ్ చేసుకోవాలి, నేను ఇప్పుడు యాడ్ చేశాను, లేదంటే మనం ఫస్ట్లో తిరువాత పెట్టుకున్నాం కదండి, అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎసరు అనేది బాగా కాగాలండి, ఆలోపు మనమైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మన టేస్ట్కి ఎంతనో అంత యాడ్ చేసుకుందాము. ఇది మొత్తము ఎసరన్నీ కాగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైసు పెసరపప్పును అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనమైతే సాల్ట్ చూసుకొని
తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకొని తర్వాత అయితే మనం విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే విజిల్స్ అయిపోయాయండి. నేనైతే 4 విజిల్స్ పెట్టాను. తర్వాత ఇలా మెత్తగా ఉడికిందండి. మొత్తం ప్రెజర్ అంతా పోయేంత వరకు మనమైతే మూతని ఓపెన్ చేయకూడదండి. ప్రెజర్ అయిపోయిన తర్వాత మూత అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుతుంటేనే వచ్చేసింది, మెత్తగా వచ్చేసింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు నేను వీడియోలో మాట్లాడుతున్నా కూడా అది చూస్తుంటే నాకైతే నోరు ఊరుతుంది, అంత బాగుంది. ఎందుకంటే మనం నెయ్యితో చేసుకున్నామండి కాబట్టి చాలా టేస్ట్గా వస్తుంది. ఇందులోకి మనం పల్లీల చట్నీ, ఇలా నీళ్ళగానే చేసుకుంటే చాలా బాగుంటుందండి. గట్టిగా అయితే పొంగళ్ళకు బాగుండదు, అందుకని చెప్పేసి నేను ఎక్కువ వాటర్ వేసి చేశాను. చాలా చాలా బాగుంది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి నాకైతే ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ నన్ను లాస్ట్ దాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.